वेलकम बैक टू माय चैनल राधिका सारथी अंदर बहुत स्पेशल डे काबट्टी मन वुमेन अंदर की हैप्पी वुमेन्स डे अंदर की महिला दिनोत्सव शुभाकांक्षलु मुख्यंगा नेनैते हाउस वाइफ गा ना लांटी हाउस वाइफ अंदर की कूडा चला चला हैप्पी गा उंडालनि चेप्पनेसि कोरुकुंटुन्नानु अंड इंकी रोजैते नेक्स्ट నాకు ఎన్నో ఉన్నాయి చెప్పాలని అయితే బోర్ కొట్టించకుండా జస్ట్ ఒక స్వీట్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుందాం. స్వీట్ గురించి స్వీట్ అయితే ఇది చాలా సింపుల్ స్వీట్ రవ్వ కేసర్ చేస్తున్నాను. దీని గురించి అయితే ఏం చెప్పట్లేదు, జస్ట్ నేను చేస్తూ నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. అంటే పెద్ద పెద్ద విషయాలు కాదు, జస్ట్ నా లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అలాగా జరిగింది, నాలాంటి హౌస్ వైఫ్స్ గురించి ఇంకా బోల్డన్ని కబుర్లన్నీ చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఫుల్గా చూడండి, వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ మళ్ళీ మళ్ళీ హ్యాపీ ఉమెన్స్ డే అందరు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళి చేసేస్తాను, పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి అసలు ఫస్ట్ స్వీట్తో ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నానంటే హ్యాపీగా ఉండడం. ఏదైనా ఒక హ్యాపీనెస్ ఉందంటే ఫస్ట్ మనం స్వీటే కదా, ఎవరికైనా ఒక స్వీట్ పెట్టడమో లేదు మనం స్వీట్ తినడమో అలా జరుగుతుంటుంది. యాక్చువల్గా ఉమెన్స్ డే అంటే అందరికీ, ప్రతి ఒక్క ఉమెన్కి ఇది మనకి మనకంటూ ఒక డే ఇచ్చారంటే మనల్ని గుర్తించి మనకంటూ ఒక పోరాటం చేసి ఇది వచ్చిందండి. ఇది యాక్చువల్గా దీని మనకు ఉమెన్స్ డే ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేసి కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను, అది మీకు కామెంట్స్లో పెడతాను. పోయిన సంవత్సరం ఉమెన్స్ డేకి చేసిన వీడియో అన్నమాట, తప్పకుండా చూడండి, దాంట్లో మీకు వివరంగా తెలుస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి అసలు మామూలుగా జనరల్గా ఏంటంటే హౌస్ వైఫ్స్ కంటే మనకి చాలా చాలా విలువ తక్కువ ఉంటుంది జనరల్గా సొసైటీలో. నేను ఎక్స్పీరియన్స్ చేసే, ఎందుకంటే ఒక జాబ్ చేసే మహిళకి వేరేగా ఉంటుంది సంఘంలో సొసైటీలో గౌరవం, ఒక హౌస్ వైఫ్కి వేరేగా ఉంటుంది, వేరే వేరే పనులు చేసుకునే ఉమెన్కి వేరేగా ఉంటుంది గౌరవం, రకరకాలుగా. ఏదో అంటారు చూడండి, మన సొసైటీలోనే ప్రతి ఒక్క ఆడవారికి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయన్నమాట, అందరికీ ఒకటే విలువ అయితే లేదు. ఖచ్చితంగా పనులు చేసుకునే ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎంతమంది ఎంతగా గౌరవిస్తున్నారు చాలా తక్కువగా చూస్తారు, తక్కువగా గౌరవిస్తారు. హౌస్ వైఫ్స్ని ఒక రకంగా గౌరవిస్తారు, ఎంప్లాయీస్ని జాబ్ చేసే ఆడవాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేస్తారు. ఇంకా అట్లా హై రేంజ్ అనమాట, పెరిగే కొద్దీ రేంజ్ పెరుగుతూ ఉంటుంది గౌరవం. అది కాదండి, ప్రతి ఉమెన్కి గౌరవం ఇవ్వాలి, ప్రతి ఉమెన్ని ఒకే విధంగా చూడాలి అనేది నా ఫీలింగ్. అందరూ కాదు, అందరూ నాలా ఉండాలని నేను ఆలోచించను. కాకపోతే ఇంత ఉమెన్స్ డే అని ఇంత గొప్పగా చేసుకుంటూ ఇంత ఇదిగా ఉంది, కానీ మనలో ఆడవాళ్ళల్లో ఉండే మార్పే ఇంకా రాలేదు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారే, అలాగా మనలో లేడీస్లోనే ఒక యూనిటీ లేదు. ఒకరిని చూస్తే ఒకరికి ఈర్ష్యలు, ఒకరిని కొంచెం పైకి వచ్చారంటే ఆడవాళ్ళు వాళ్ళని చూస్తే ఈర్ష. అలా కాకుండా అందరూ, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కింద నుంచి పై వరకు స్థాయి వరకు ఎవరికైనా ఒకటే గౌరవం ఇవ్వండి, ఒకటేలా ఉండాలనేసి నా ఒపీనియన్ అన్నమాట. నెక్స్ట్ అయితే నెయ్యిగా ఆగిపోయింది, జీడిపప్పు ద్రాక్ష అవి వేయించేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రవ్వ వేసేస్తున్నాను. యాక్చువల్గా రవ్వ వేగిపోయింది, దీంట్లోకి మనం యాడ్ చేసే కొంచెం మిల్క్ అవి చల్లగా ఉన్నాయి, అంటే ఆయిల్ ఆల్రెడీ బాయిల్ చేసినవే, కొంచెం హీట్ పెడుతున్నాను అనమాట, కొంచెం వాటర్ యాడ్ చేసి. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే, నిన్న నైట్ నేను ఒక సినిమా చూసానండి, ద గ్రేట్ ఇండియన్ కిచెన్ అనేసి. అది యాక్చువల్గా మలయాళం సినిమా అనుకుంటా, ఇప్పుడు తమిళ్లో కూడా వచ్చింది, నేను చూసింది తమిళ్లో అనమాట. నాకు చాలా నచ్చింది, వెంటనే మా పిల్లలకు కూడా షేర్ చేశాను చూడమని చెప్పనేసి. చాలా బాగుంది, మీరు కూడా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే, అది నాకు ఎలా తెలిసిందంటే నేను మామూలుగా యూట్యూబ్లో నా వీడియోస్ చూస్తుంటేనే ముందు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనమాట. బాగుంది, ఏంది ఇది, కొంచెం ఒక బిట్ చూడంగానే మనకి కనెక్ట్ అయిపోద్ది కదా, వెంటనే అలా కనెక్ట్ అయ్యి సరే నైట్ చూశాను అనమాట. చాలా బాగుంది, మీరు కూడా చూడండి, ప్రతి ఉమెన్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకైతే వెంటనే వాళ్ళకి జరిగేదే వాళ్ళకి రొటీన్లో ఉన్నట్టు ఉంటుంది, మనలాగా కొంచెం 40+లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ మనకి అప్పుడు జరిగాయి కదా, మన ఇన్సిడెంట్సే మనకి మళ్ళీ గుర్తొస్తుంటాయి అనమాట. అలా ఒక హౌస్ వైఫ్కి ఎలా ఉంటుంది అని చెప్పనేసి అది కళ్ళకు కట్టినట్టు ఉంది ఆ సినిమా, తప్పకుండా చూడండి. ఇంకా అట్లా అనమాట, ఇప్పుడు ఉండే జనరేషన్ పిల్లలకు కూడా నేనేం చెప్తానంటే, ఈవెన్ నాకు
నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాకు మగ పిల్లలు లేరు, ఇద్దరు ఆడపిల్లలు. ఆడపిల్లలు ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నా పిల్లలు ఆడపిల్లలు చెప్పిన మాట వింటారంటే మగపిల్లలు వినరని కాదండి నేను చెప్పేది, ఏది కాంట్రవర్సీ తీసుకోవద్దు. జస్ట్ ఆడపిల్లలకి అంటే ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు లేరు, మీకు ఫ్యూచర్లో మీ పరిస్థితి ఏంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆడపిల్లలు ఏం తక్కువ కాదండి, ఆడపిల్లలు దేనికి తీసుకోరు. వాళ్ళు కూడా నా విడేస్ మగపిల్లలతో సమానంగా ఉన్నారు, సమానం కాదు ఇద్దరు సమానమే. ఎప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా సమానంగా చదువుకుంటున్నారు, అన్ని స్థాయిల్లో గొప్పగా ఉన్నారు. కాబట్టి ఆడపిల్లలు ఉన్నారే అని అనుకునే వాళ్ళు ఏం బాధపడద్దండి, ఆడపిల్లలే హ్యాపీగా మనకి ఫ్యూచర్లో ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటుంది వాళ్ళతోనే మనకి. ఇంకా అట్లా అనమాట, ఈ జనరేషన్ ఆడపిల్లలు కూడా చాలా ధైర్యంగా ఉండాలి, చాలా బోల్డ్గా ఉండాలి, ఏ విషయంలోనైనా కానీ బ్రేవ్గా ఉండాలి. అంటే ఏదైనా మనము కన్వే చేసేటప్పుడు ఏ విషయాన్నైనా బోల్డ్గా కన్వే చేయాలి. అది ఎవరితోనైనా కానివ్వండి, అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ ఎవరితోనైనా బోల్డ్గా చెప్పాలి సమాధానం. బోల్డ్గా మన మనసులో ఏదో పెట్టుకొని ఆలోచిస్తూ వేరే ఏదో ఆన్సర్ చెప్పడం అలా ఉండకుండా ధైర్యంగా ఉండండి. మన ఆడవాళ్ళకి ఇంత గొప్ప స్థాయిని ఇచ్చిన ఈ ప్రపంచానికి మనం కూడా ఎంతో కొంత ధైర్యంగా ఉంటూ మేము ముందు అడుగులో ఉన్నామని చెప్పనేసి చెప్పాలనేది, అంటే ప్రతి ఒక్క మహిళకి ఉంటాయి ఇలాంటి ఆశలు కోరికలు. నేను చెప్తున్నాను ఏదో నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మీతో. నెక్స్ట్ అయితే పాలు కాగిపోవచ్చినాయి, రవ్వ కూడా వేగిపోయింది. అండ్ వచ్చేసి ఇంకా హౌస్ వైఫ్స్ గురించి చెప్పాలంటే, హౌస్ వైఫ్స్ అంటే ఏముందిలే, మనం ఏం చేసాంలే, మన లైఫ్లో ఏం సాధించాంలే, ఏమైపోయిందిలే అని అనుకోకుండా ప్రతి విషయం, ప్రతి ఒక్క ఉమెన్లో, ప్రతి ఒక్క స్త్రీలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మనలో మనకే తెలియని టాలెంట్స్ ఉంటాయి మనకి. అలాంటి వాళ్ళు కూడా నిరుత్సాహపడిపోకుండా ముందడుగు వేయాలండి. ఎప్పుడైనా కానీ ఏముందిలే, మనం ఏం సాధించాలే, ఇంకా అయిపోయిందిలే జీవితం, ఆ పిల్లల కోసమేలే మనం బతికేది, ఇలా అనుకోకుండా ఖచ్చితంగా మనం మనలో ఉండే టాలెంట్ని మన ఫ్యామిలీకి మెప్పించి ముందుకి వెళ్ళి చేస్తే సక్సెస్ మనకే. నెక్స్ట్ అయితే పాలు వేసేస్తున్నాను, రబుడుతుంది. ఎవ్రీ సక్సెస్ఫుల్ మెన్ బిహైండ్ ఉమెన్ ఉంటారని, అలాగే ప్రతి ఉమెన్, ప్రతి సక్సెస్ఫుల్ ఉమెన్ వెనకాల కూడా ఒక మెన్ ఉంటారనేది నా పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ అనమాట. నా విజయంలో అంటే నేనేమేం సాధించేసానని చెప్పట్లేదు, బట్ ప్రతి చిన్న విషయంలో నా హస్బెండ్ అయితే నాకు ఖచ్చితంగా తోడున్నారు ప్రతి విషయంలో అనమాట. అంటే ఎక్కడ అయితే నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి బండి తోలాలని చాలా ఇష్టం, టూ వీలర్. అది నాకు పెళ్ళైనంత వరకు కుదరలేదు. తర్వాత మా హస్బెండ్ చెప్పాను, ఆయన అది మనసులో పెట్టుకొని ఉండి నాకు ఒక టైంలో నాకు ఒక సర్ప్రైజ్గా టూ వీలర్ తీసి ఇచ్చారు. నాకు ఈ మధ్య ఒక వీడియోలో కవిత నాగ బ్లాగ్స్లో ఆగిరెడ్డి, మా ఇల్లు ఆగిరెడ్డి, వాళ్ళ భార్య కవితకి టూ వీలర్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేస్తారు. నాకు అది చూస్తే నాకు మా వారు నాకు అప్పుడు గిఫ్ట్ ఇచ్చిందే గుర్తొచ్చింది, 10 ఏళ్ల క్రితం అనమాట మేము భోపాల్లో ఉన్నప్పుడు. అట్లానే నాకు టూ వీలర్ ఆ రోజు మాది మ్యారేజ్ డే అనమాట, యాక్చువల్గా ఆ రోజే ఖచ్చితంగా అలాగేనే ఇవ్వాలని చెప్పని నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా నేను వైట్ యాక్టివ్ అడిగాను, వైటే చాలా అప్పట్లో చాలా డిమాండ్ అనమాట. అలాగనమాట చిన్న చిన్న సంతోషాలు అలాంటివి చాలా తీర్చారు మా హస్బెండ్ నాకు. అయితే బాగా ఉడికిపోయింది, ఇలా చేసేద్దాం. అయిపోయింది, ఇంకా ప్రిపేర్ అయిపోయింది, ఆపేస్తున్నాను. స్వీట్ రెడీ అయిపోయింది, వేడిగా ఉంది, కొంచెం చల్లారేంత వరకు కబుర్లు ఆడుకొని మళ్ళీ మీకు టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. అట్లాగే నేను చెప్పినట్టు ప్రతి ఒక్క మహిళ వెనకాల కూడా ఒక హస్బెండ్ కానీ, ఒక బ్రదర్ కానీ, ఒక ఫాదర్ కానీ, అది ఎవరైనా కానివ్వండి, ఒక మెన్ అనేవాళ్ళు ఉంటారనేసి నా ఉద్దేశం. అలాగే ఈ వీడియో సందర్భంగా నేనైతే నా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి విషయంలో నా మనసులో నేను ఏదనుకుంటానో ఆయన ముందుగానే ఆలోచించి దాని గురించి నా వెన్నుండి ప్రతిదీ, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని చెప్పాను,
సరే అన్నారు. ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఆలోచించారు, ఆ తర్వాత సరే నీ ఇష్టం అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి నా మీద నమ్మకంతో, అంటే మనం ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని చెప్పనేసి మనం దాన్ని మిస్యూజ్ చేసుకోవడం అవి చేయకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఫ్రీడమ్ కావాలి కావాలని కోరుకుంటారు, ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత దాన్ని చాలా వరకు మిస్యూజ్ చేసుకుంటారు. అలా కాకుండా మనకుండే పరిధుల్లో, మన లిమిట్స్లో, మనం ఆలోచించుకుంటూ, మన జాగ్రత్త పడుతూ, మన ఫ్యామిలీని చూసుకుంటూ, మన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మనం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతిదీ ఆచితూచి ఆలోచించి అడుగేస్తే ప్రతి మహిళకి విజయమే ఉంటుందండి. నేనేమో యాక్చువల్గా నాకు ఇప్పుడు 2000 దగ్గరలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు చాలా లేట్గా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, అయినా కూడా నాకు ఏం ఇబ్బంది లేదండి, బాధపడటం లేదు నేను. బట్ ఏంటంటే నా వీడియో పెట్టంగానే రోజుకి ప్రతిరోజుకో 2 రోజులకో 100 నుంచి 200 మంది ఖచ్చితంగా అయితే వీడియోని చూస్తారు. నాకు అది చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ నచ్చి, నేను అంటే నేను చూపించే విధానము, నేను చేసే విధానము, అవన్నీ నేను మాట్లాడే విధానము ఇవన్నీ నచ్చి 100-200 మంది చూస్తున్నారంటే కూడా అది హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇంతమంది వాళ్ళల్లో మంచిగా ఇంకా మనల్ని అభిమానంగా కొంతమంది నవ్వుకుంటూ ఎక్కడింతగా చూస్తూ ఉండొచ్చు, మేబీ నాకు తెలీదు. వాళ్ళు కొంతమంది అయినా 200 10 మంది అయినా మనకు అభిమానులు ఉంటారు కదా. మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇంకొంచెం ఆ అభిమానం కోసం ఇంకొంత చేయాలనిపిస్తుంటుంది. ఆ హ్యాపీనెస్ నాకు బాగా నచ్చుతుంది. నన్ను నేను ఎవరో తెలియని వాళ్ళు నాకు నన్ను అభిమానిస్తూ నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేనేం పెద్ద యూట్యూబర్ని కాదు, చిన్న చిన్న యూట్యూబర్ని, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది, కానీ ఎదుగుదల తక్కువగా ఉన్నా కూడా చాలా ఇంతవరకు చాలు నాకు అని హ్యాపీగా ఫీల్ అయ్యే టైప్ అనమాట నేను. ఇంకా ఏదేదో కావాలి అనుకునే రకం కాదు. ఇక్కడ వరకు అయితే సంతోషంగానే ఉంది నాకు. అండ్ ఇంకేంటంటే ఇంకా చాలా చెప్పాలనుకున్నాను విషయాలు అనమాట అండి. ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ధైర్యంగా, బోల్డ్గా, అంటే అనుకున్నది మన మనసులో అనుకున్నది చేయాలనే తపనతో మంచి విధానంలో ముందుకు పోవాలి, ముందుకు జరగాలి. యాక్చువల్గా నాకు అసలు ఏ నాలెడ్జ్ లేదు చాలా, అంటే ఈ 4 గోడల మధ్య ఒక హౌస్ వైఫ్ అంటే ఎలా ఉంటారో మీకు తెలిసిందే కదా. 4 గోడల మధ్య మన ప్రపంచం. నిద్ర లేస్తే ఫస్ట్ మన కిచెన్. నేను అందుకే కిచెన్లోనే వీడియో చేయడానికి కూడా కారణం, మనకి హౌస్ వైఫే కాదండి, ఏ ఉమెన్కైనా ఫస్ట్ మార్నింగ్ మనం నిద్ర లేగానే మనకు పని ఉండేది కిచెన్లోనే. కిచెన్లోనే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు కూడా. అంటే అందరికీ ఉంటుందో లేదో నాకు తెలీదు, నాకు తెలిసిన నాలెడ్జ్లో 80% ఉమెన్కైనా అలాగే ఉంటుంది. ఫస్ట్ మనం వచ్చి మనకి ఫస్ట్ కడుపు నిండితేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. అది నిండాలంటే మనం కిచెన్లోకి రావాల్సిందే. ఒక నీళ్ళు, మంచి నీళ్ళు తాగాలన్నా కిచెన్లోకి రావాల్సిందే. కాబట్టి కిచెన్ నుంచే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను యాక్చువల్గా వీడియో తీయడానికి కూడా కారణం కిచెన్లో అదే అనమాట. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే నాలాంటి హౌస్ వైఫ్స్కి నేను జస్ట్ ఒక్క మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. దేనికి నిరుత్సాహ పడిపోద్దండి, ఇంకేముందిలే, లైఫ్ అయిపోయింది, మన లైఫ్ ఇంతటితో అయిపోయింది అని అనుకోకుండా ఏ నిమిషం ఏమైనా జరగచ్చు, చెప్పలేం. కాబట్టి ప్రతి దాంట్లో మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా ఉండడం, సక్సెస్ఫుల్ అంటే ఏదో చేసేస్తేనే అని కాదు, మన ఇంట్లో మన పిల్లల్ని చూసుకునే విధానము, దేంట్లో అయినా మన సక్సెస్ అయితే చాలు. మన పిల్లలు మంచి అభివృద్ధికి వచ్చారంటే దాని వెనక సక్సెస్ మనమే ఉన్నట్టే లెక్క. మనం ఉండేదాన్ని బట్టి మన పిల్లలు నడుస్తారు కాబట్టి. అలాగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడా నిరుత్సాహ పడిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఇంకేముందిలే లైఫ్ అనుకోద్దండి. అండ్ ఇంకా జాబ్ చేసే ఆడవాళ్ళకి, వాళ్ళందరికీ నేనైతే చెప్పేంత పెద్దదాన్ని అయితే కాదు, నాకంటే చిన్న వాళ్ళకి, నాతోటి వాళ్ళకి అయితే నేనైతే చెప్పగలిగే, అంటే కొంత నా లైఫ్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్తో నేనైతే చెప్పగలుగుతున్నాను అనమాట. ఇదన్నమాట. ఇంకా స్వీట్ అయితే టేస్ట్ చేసి చూసేద్దామా, బోరగొట్టిందా వీడియో, బోరగొట్టలేదని అనుకుంటున్నాను. ఇదిగోండి కేసర్ రెడీ అయిపోయింది. నేను కలర్స్ ఏమి యాడ్ చేయలేదు. యాక్చువల్గా స్వీట్ చేయడానికి కారణం కూడా మీకు చెప్పాను కదా, ఒక మంచి స్వీట్తో మన లైఫ్ అనేది. ఈ స్వీట్లో నేను ఏం వేయలేదు, స్వచ్ఛంగా ఉంది. రవ్వ, తర్వాత పాలు, తర్వాత షుగరు, మనకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం జీడిపప్పు అవి వేసాను, బాదం అవి. తర్వాత నేను ఏం కలర్ కూడా వేయలేదు, నా దగ్గర ఉంది కలర్స్, కలర్ కూడా వేయలేదు. ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ దీంట్లో ఉండకూడదండి, అంటే మన లైఫ్లో కూడా ఎలాంటి
చెడు అనేది రాకూడదు. హ్యాపీగా మన లైఫ్ సాఫీగా ఒక ఆర్గానిక్గా ఉండాలి అని చెప్పనేసి హ్యాపీగా ప్రతి ఒక్కరూ ఉండాలి, ప్రతి ఒక్క ఉమెన్ ధైర్యంగా ఉండాలనేది నా ఉద్దేశం. టేస్ట్ చేసి చూపిస్తాను. బాగుందండి స్వీట్, సింపుల్గా మాట్లాడుతూ చేసే స్వీటే చేసేసాను. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇంకొచ్చేసి ఇదన్నమాట మహిళా దినోత్సవం గురించి నేను వీడియో ఖచ్చితంగా నేను పెట్టిన వీడియో. గొప్ప గొప్ప ఆడవాళ్ళు, గొప్ప గొప్ప ఉమెన్ మన కోసం చేసినవి, వాళ్ళు ఎలా సాధించుకున్నారు, వాళ్ళు అవన్నీ పోరాటం గురించి, వాళ్ళ గొప్పతనం గురించి కూడా నేను వీడియో చేస్తున్నాను. అది మీ కామెంట్ సెక్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ స్వీట్ లాగే మన లైఫ్ కూడా స్వీట్గా హ్యాపీగా ఉండాలి. ఎంత గొప్పగా బతికాము, ఎంత గొప్ప గొప్ప చీరలు కట్టుకున్నాము, ఎంత గొప్ప నగలు వేసుకున్నాము, మనం ఎంత గొప్పగా బతుకుతున్నాం అనేది లైఫ్ కాదండి నా దృష్టిలో. ఈరోజు ఈ నిమిషం మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంది, పడుకుంటే హాయిగా నిద్రపడుతుందా లేదా, అది ఆ హ్యాపీనెస్ ఉండాలి లైఫ్లో. అన్న ఆ వీడియోస్ చూసే కొంతమందికైనా ఇది నేను చెప్పే మాటలు నచ్చుతాయనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, మర్చిపోకుండా లైక్ ఇవ్వండి, ఎందుకంటే నా సాటిస్ఫాక్షన్ కోసం లైక్ ఇవ్వండి. అండ్ మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి, మీరేమనుకుంటున్నారు, నేను చెప్పిన మాటలు కరెక్టా కాదా. ఒకవేళ తప్పై ఉంటే వాటిల్లో ఏమైనా కామెంట్స్లో నాకు షేర్ చేయండి. లేదు రాధిక నువ్వు చెప్పేది ఇది కాదు అది అని చెప్పనేసైనా. అండ్ తప్పకుండా నా వీడియోస్ని అన్నీ ఆదరిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళైతే వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. వీటితో మీకు ఎండ్ చేస్తున్నాను, నేను స్వీట్ ఆరగిస్తాను. మీరు కూడా నాలాంటి హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉండండి. ఈరోజే కాదు ఎప్పుడు హ్యాపీగా ఉండండి, ఎందుకంటే మనము హ్యాపీగా ఉంటే ఇల్లంతా హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అదేవిధంగా. అదనమాట, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.